చిన్నప్పుడు వాళ్ళు ఏదో ఫ్రెండ్స్ ఉన్నారు. సో నాకు తెలిసి జగపత్ బాబు లేకపోతే కనుక పృథ్వీరాజ్ కుమార్ ఉంది. సో ఎప్పుడు పిలిచినా సరే నేను వచ్చేస్తా అంటాడు కదా. సో ఒక ఫ్రెండ్షిప్ మీద రన్ అయ్యే మూవీ, ఇంకోటి డ్యూయల్ రోల్ అని చెప్పి 100% అయితే అనుకుంటున్నా సినిమా అనేది. సో సినిమా మాత్రం బాగుండబోతుంది అన్న. ఎట్లా పృథ్వీరాజ్ గెటప్ ఎలా ఉంది? జగపతి బాబు గారి గెటప్ అన్న మనదాకా విలన్ అంటే కనుక ప్రకాష్ రాజ్ అనుకున్నాము. సో ఈసారి పృథ్వీరాజ్ ఏంటి అనేది మనం చూసుకుంటే కనుక ఆ ముక్కు పడక పెట్టుకుని అంత విలనిజం అయిందనేది ఒక రోల్ మోడల్ లో చూపించింది అన్న. అంటే పృథ్వీరాజే చిన్నప్పుడు ఫ్రెండ్ అనుకోవచ్చా? మేబీ అనుకోవచ్చు అన్న. పృథ్వీరాజ్ మెయిన్ ఫ్రెండ్ అనుకోవడం లేదు, ఎందుకంటే ప్రభాస్ ఇద్దరు ఉన్నారు కాబట్టి వాళ్ళు వాళ్ళ అన్నతమ్ములు కూడా అయి ఉండొచ్చు కదా. సో మేబీ మధ్యలో విడిపోయి మళ్ళీ ఒకరిని కాపాడడం ఒకరు వస్తారని చెప్పి అనుకుంటున్నా. సో కేజీఎఫ్ ఇంటర్లింక్ లేదనుకున్నాం కానీ పక్క 100% ప్రశాంత్ అని లేదు. సస్పెన్స్ చెప్పినా చెప్పకపోయినా కేజీఎఫ్ 100% ఇంటర్లింక్ ఉంటుంది. టేజర్తో కొంచెం డిసప్పాయింటర్ గా దీనికి ఫుల్ హ్యాపీ. టేజర్ నా ప్రభాస్ అయ్యాడు కనబడ్డాడు అన్న, ముసలినా కొడుకు కనబడ్డాడు కదన్న. ట్రైలర్ లా వచ్చి కృషి చేసిండు, ఇక 2 రోజుల వరకు అన్నం కూడా తిన్నా. థ్యాంక్ యూ అన్న. సినిమా కోసం వెయిటింగ్ 100% వెయిటింగ్ అన్న. ఓకే.